తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధినేత నారాయణని ఈరోజు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని, ఆయన సతీమణి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత రోడ్డు మార్గం ద్వారా చిత్తూరుకు తరలించబోతున్నారు. ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి 10th క్లాస్ పరీక్షా పత్రాల లీకేజ్కు సంబంధించి నారాయణ విద్యా సంస్థలో జరిగిందని, నారాయణ విద్యా సంస్థల ద్వారానే ఈ యొక్క పేపర్ లీకేజ్ ప్రక్రియ జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి అటు ఎస్వి నారాయణ సంస్థకు సంబంధించినటువంటి ఎస్వి క్యాంపస్కు సంబంధించినటువంటి ఒక స్కూల్లో గిరిధర్ రెడ్డి అనేటటువంటి నారాయణ విద్యా సంస్థల ఉద్యోగి ఈ పేపర్ లీకేజ్కు పాల్పడ్డాడని వాట్సాప్లో ప్రశ్నాపత్రాలు కూడా హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తానికి నారాయణని బాధ్యుని చేస్తూ ఆయన ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఇక మనం అంతకు ముందే చూసాం, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టారు. లేదు, అది కేవలం మాస్ కాపింగ్ మాత్రమే, ఎటువంటి లీకేజ్ జరగలేదని చెప్పేసి మొదట చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీని మీద దుమారం రేగడంతో ఇది కేవలం టీడీపీ నేతల పనే, టీడీపీ నేతలే ఈ కుట్ర చేశారు, ఈ పేపర్ లీకేజ్కి పాల్పడ్డారంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నారాయణ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నారాయణ్ ఈరోజు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం అనేది కొంతవరకు సంచలనాత్మకంగా మారింది. ఈ కేసుకు సంబంధించి తరలిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు రంగారెడ్డి జిల్లా కొత్తపేట అనేటటువంటి ప్రాంతంలో తెలంగాణ పోలీసులు కూడా తరలిస్తున్న నారాయణ తరలిస్తున్నట్టు క్రమంలోనే సిఐడి పోలీసుల్ని, ఏపీ సిఐడి పోలీసుల్ని నిలుపుదల చేసినట్టుగా తెలుస్తోంది. మీరు మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా అనుమతి లేకుండా, మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తారంటూ కూడా వారు అక్కడ ఆ వాహనాలని ఆపి సరైనటువంటి పత్రాలు చూపించిన తర్వాత మీరు తీసుకెళ్ళినట్టు కూడా నిలుపుదల చేసినట్టు తెలుస్తోంది. అటు ఆంధ్ర తెలంగాణ పోలీసులకు మధ్య ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. ఈ డిస్కషన్ తర్వాత నారాయణ ఎక్కడికి తరలిస్తారు ఏంటి అనేటటువంటి అంశం అయితే తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడి ప్రారంభించింది. నారాయణ విద్యా సంస్థలో పరీక్షలు ఎవరు రాస్తారనేటటువంటి అంశం కూడా తెలుసుకోకుండా నారాయణని బాధ్యుని చేస్తూ ఏదో లబ్ధి పొందారనేటటువంటి ఆరోపణలు గుప్పిస్తాయని అరెస్ట్ చేయడం దుర్మార్గం. నారాయణ క్యాంపస్లో నారాయణ స్టూడెంట్స్ రాయరు, పరీక్షలు రాయరు, వేరే కళాశాలలకు, వేరే పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు వచ్చి ఇక్కడ పరీక్ష రాస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ప్రశ్నాపత్రం లీక్ అయితే ఎవరికి ఉపయోగం ఉంటుంది అనేటటువంటి అంశం కూడా తెలియకుండా కేవలం గుడ్డిగా ఆరోపణలు గుప్పించాలి, తమ చేతగానతనాన్ని ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మీదకు ఆరోపణలు గుప్పించారు, తెలుగుదేశం పార్టీ మీదకు నింద తోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని కవర్ చేసేందుకు, పక్కదారి పట్టించేందుకు ఈరోజు నారాయణ అరెస్ట్ చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం ఈ అంశం రేపు ఎలాంటి టర్న్లో ట్విస్టులు తీసుకుంటుందో.